శ్రీకాకుళం జిల్లా మాజీ మంత్రి వర్యులు జిల్లా పరిషత్ మాజీ అధ్యక్షులు స్వర్గీయ గొర్లె శ్రీరాములు నాయుడు విగ్రహావిష్కరణలో డిప్యూటీ సీఎం ధర్మాన కృష్ణదాస్ పాల్గొన్నారు. ఇండియన్ నేషనల్ ట్రస్ట్ ఫర్ ఆర్ట్ అండ్ కల్చరల్ హెరిటేజ్ ఆధ్వర్యంలో శ్రీకాకుళం నియోజకవర్గంలో కిమ్స్ ఆసుపత్రి రోడ్లో సింహద్వారం దగ్గర ఏర్పాటు చేసిన విగ్రహాన్ని ఉప ముఖ్యమంత్రి కృష్ణదాస్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా శాసనసభ స్పీకర్ తమ్మినేని సీతారాం, శ్రీకాకుళం శాసనసభ్యులు ధర్మాన ప్రసాదరావు, విజయనగరం ఎంపీ బెల్లాన చంద్రశేఖర్, ఎచ్చెర్ల నియోజకవర్గ శాసనసభ్యులు గొర్లె కిరణ్ కుమార్, డీసీసీబీ చైర్మన్ పాలవలస విక్రాంత్, తూర్పు కాపు కార్పొరేషన్ చైర్మన్ మామిడి శ్రీకాంత్, మాజీ ఎమ్మెల్సీ పీరుకట్ల విశ్వప్రసాద్, మాజీ మున్సిపల్ చైర్మన్ పద్మావతి, జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి పిన్నింటి సాయి కుమార్, గొర్లె శ్రీరాములు, గొర్లె శ్రీరామనాయుడు అభిమానులు, ఎచ్చెర్ల నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులు, వివిధ పార్టీల ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. అభివృద్ధి ప్రదాత శ్రీ గొర్లె కిరణ్ కుమార్ గారి కుమార్తెలు ఆయన విగ్రహానికి పూలమాల వేసి విక్రాంత్ పాలవలస విక్రాంత్ శ్రీకాకుళం జిల్లా రాజకీయ చరిత్రలో స్వర్ణాధ్యాయాన్ని లిఖించినటువంటి పాలవలస రవిచంద్రన్ గారి కుమారుడు, డీసీసీబీ చైర్మన్ శ్రీ విక్రాంత్ గారు,